పార్వతీపురంలో దిగాము. పార్వతీపురంలో టిఫిన్ చేస్తున్నాం. ప్రార్థన చూడండి, ఎలాగెలాగెళ్ళే ట్రైన్ అన్నమాట టెంపుల్కి. ఏ అన్నం కొంచెం వేసుకో. ఈ ట్రైన్ దిగామన్నమాట. నాకు మెయిన్ స్టేషన్ మనకి అక్కడ బస్సు దొరకదు లేదు. ఫాస్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశేసు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మేమైతే రాయగడ వెళ్తున్నాం అనమాట. రాయగడ ఎందుకునంటే అమ్మవారి టెంపుల్కి మొక్కుకుందామని చెప్పి రాయగడ అయితే బయలుదేరాము. సో నేను సీతంపట్ నుండి బయలుదేరాను అనమాట. అసలు వచ్చి విరగడం దగ్గర ఎక్కుతుంది. అంటే నేను బస్సు మీద వెళ్తున్నాము, బైక్ అయితే పాల్గొండలో పెట్టేసి అంటే అటు నుండి ఎంత లేట్ అవుద్దో తెలియదు కదా. సో అందుకనమాట 9:30 లాస్ట్ బస్సు, అంతలోపు వచ్చేస్తే పర్లేదు. బట్ బైక్ సేఫ్టీగా ఉంచుకుందామని చెప్పి పాల్కొండలో సేఫ్టీగా బైక్ అయితే ఉంచుకుంటున్నాము. సో వెళ్ళి పాల్కొండలో పార్వతీపురం బస్ ఎక్కి సో అక్కడ నుండి రాయగడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. అసలు కూడా రిటర్న్లో అయితే ఇంటికైతే వచ్చేస్తుంది అనమాట. సో వ్లాగ్ని కంప్లీట్గా చూడండి. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మర్చిపోకుండా లైక్ కొట్టి వ్లాగ్ని అయితే చూడండి. సో సపోర్ట్ చేయండి. అనుకోకుండా జర్నీ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇక వెళ్తామో లేదో అనుకుని వెళ్తున్నాము. సుఖ్ అయితే రెడీగా ఉండమని చెప్పి మెసేజ్ అయితే పెట్టడానికి సెంటర్ దగ్గర ఆగాను. సో ఇది కుడ్డపల్లి సెంటర్. సో మెసేజ్ పెట్టేసి బయలుదేరిపోదాం. మార్నింగ్ 6కి అసుకి చెప్పాను. సో ఇప్పుడు దాకా తను ఇంకే అనలేదు అనమాట. సో ఇప్పుడు మెసేజ్ చేస్తే ఏంటంటుందంటే ముందు ఫోన్ చేసి చెప్పాలి కదా అంటుంది. కాంప్లెక్స్లో 15 నిమిషాలు వెయిట్ చేయబడితే ఇక్కడ చాట్ వేస్తాను చూడండి. సో కొంచెం లేట్గా వెళ్దాం. లేట్గా వెళ్ళి బస్సు అయితే ఎక్కుతాము. అందుకే స్లోగా వెళ్తున్నాను. బండి పార్కింగ్లో పెట్టేసా. బైక్ పార్కింగ్లో పెట్టేస్తున్నాను, బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. పార్వతీపురం బస్సు కోసం ఇంకా రాలేదు బస్సు అయితే. నేను వంశీ, వంశీ అయితే పాల్కొండలో ఉన్నాడనమాట. నేను ఇప్పుడు రోడ్డుకి వెళ్ళి వంశీ ఏ బస్సు ఎక్కితే ఆ బస్సుకి అయితే నేను ఎక్కుతాను. వంశీ ఆ బస్సులో వస్తున్నాడనమాట, నేను ఆ బస్సు ఎక్కుతాను. ఇప్పుడే పార్వతీపురంలో దిగామన్నమాట. కాంప్లెక్స్లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. టిఫిన్ అయితే చేసేసి రాయగడ బస్సు ఎక్కుతుంది. రాయపూర్ ఇది వెళ్తుంది, వెళ్తుంది. పార్వతీపురంలో టిఫిన్ చేస్తున్నాం. అసలు అయితే పూరి తీసుకుందాం. బాగుందా? ఇంకేం వేసుకుంటావా? అసలు పూరి ఇస్తే నేను ఉల్లి దోశ తింటున్నాను. దాని మరి పూరి పూరి అన్నది మైదా ఉంది. స్వార్థం చూడండి, నాకు అవసరం తాగేస్తున్నాడు. ఇది ఇష్టాలే బాగుంది అరగస్తుంది.
రాయగడ బస్సు లేదని టీ తాగుతున్నాం అనమాట. బస్సు ఇంకా టీ తాగుతుంది, దాన్ని సేప్ చేస్తుంది. ఏం చేసిన రెండు నిమిషాలు ముందు బస్సు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తామో తెలీదు. బస్సులు అయితే లేనట్టు ఉంది, ట్రైన్కి వెళ్ళిపోతే బాగుంది. నేను ఇంకా ఇంకే మీ వాయిస్ ఎల్లుంది ఆగిపోతుంది నుంచి. బస్సు లేదు ఏం లేదు, అలా కూర్చున్నాం ఇక్కడ. ఎండ అయితే దారుణంగా ఉందన్నమాట. కళ్ళు తిరుగుతున్నాయి. వంశీ నేను మీ సేవ షాప్ దగ్గర అయితే కూర్చొని ఉన్నాం. వంశీ మీసే అన్నా, మీ సేవ అన్నా నేను. కళ్ళు తిరుగుతున్నాయి బాగా. తిన్నావు కదా తల్లు పళ్ళు పడుతుంది ఫ్రెండ్స్. వంశీ బస్సు చూడడానికి అయితే వెళ్ళాడు అనమాట, వస్తుందా రాదా అని అడగడానికి. నేనైతే ఇక్కడ ట్రైన్ వచ్చినంతవరకు వెయిట్ చేస్తే వీడియోలోనే ఉంటాను. టికెట్ తీసుకున్నాం బల్లగా స్టేషన్. నీ వల్ల నా వల్ల వచ్చావు ఇప్పుడు వచ్చేస్తుంది. కరెక్ట్ టైం వచ్చావు సార్. ట్రైన్కి వెళ్తున్నామా సార్? ఎలాగెలాగ వెళ్ళా ట్రైన్ ఇలా ఇలా వెళ్ళే ట్రైన్కి అయితే రాయగడ వెళ్తున్నాం. ఓకే ఆవిడ కూర్చోండి. ఎక్కాము గాయ్స్, ఇప్పుడు మాట్లాడు రాయగడ్ వచ్చేకంటే ట్రైన్ ఎక్కి హ్యాపీనెస్ ఎక్కువ. అసూకి ఇక్కడ మేము వచ్చిన ట్రైన్ ఇది ముంబై ఎల్టిటి ట్రైన్. రాయగడ్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఇప్పుడే
స్టేషన్ బయటకు వచ్చాము. సో వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, అంటే నడుస్తున్నాము. సో రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడే బయటకు వచ్చేసి నడుస్తున్నాము. నించు వెళ్ళు చూడు. ఏ అన్నం కొంచెం వేసుకున్నా మజ్జిగౌరమ్మ టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటారు అన్నమాట దేవుడు. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. సో అన్నప్రసాదం కూడా తినేసామన్నమాట, వాటర్ బాటిల్ కొనుక్కున్నాం తాగేసి ఇంకా బయలుదేరిపోతున్నాం. బై ఫ్రెండ్స్. యా వీడియో మరి కట్టవా? ఎందుకు ఆటో ఇప్పుడు ఎక్కేసాం? రైల్వే స్టేషన్ తెలియదు కదమ్మా, అంత సమంగా మళ్ళీ ఇరికించేస్తుంది. ఏంటి ఎలా ఉన్నా సార్? ఇప్పుడు ఆన్ చేస్తాను. ఈ ట్రైనే దిగామన్నమాట, నాగావళి ఎక్స్ప్రెస్. చాలా లేట్ అయిపోయింది. పార్వతీపురం మెయిన్ స్టేషన్. మనకి అక్కడ బస్సు దొరుకుతుంది లేదా? ఫాస్ట్ బస్సు దొరుకుతుంది, కాకపోతే 9 వరకు ఉంటుంది. 9 వరకు ఉంటుంది. 9 వరకు బస్సు ఉంది. 9 వరకు ఇక్కడ 9 అయితే అక్కడ 11 అయిపోతుంది. అవును, అది 11 వరకు. ఎవరు చెప్పు? నేనే. 9 లాస్ట్ బస్. మరి చెప్తా, డ్యూటీ చేసేవాడు కదా. 8 వరకు లాస్ట్ బస్. ఎంత
నా బండి సడన్గా ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఎందుకు అంశాలు అయిందంట? ఏ గుమ్ములో ఉన్నాయి చూడే బాబు.